లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్ కారణంగా నెల్లూరు జిల్లా కొడమండల విద్యార్థులు మహారాష్ట్ర నాందేడ్లో చిక్కుకున్నారు. అగ్రికల్చర్ శిక్షణ కొరకు వెళ్లిన విద్యార్థులు నాందేడ్లో ఇబ్బందులు పడుతున్నారు. తమను సొంత గ్రామాలకు చేర్చాలని వేడుకుంటున్నారు. అక్కడి అధికారులు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గూడూరు సబ్ కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రద్ధ చూపి తమను రక్షించాలని కోరుతున్నారు. नमस्कार अना मे फलाना नांदेड दर महाराष्ट्र तेलंगा बॉर्डर का मेमईते इक अग्रिकल्चर ट्रैनी कोसम इकड़ इना सो मेन्द्र अंत इक ट्रैनी क्लास कंप्लीट उन्नाई का वैरस वाल इक इको दिन वाल चा चा अंत चाल इबंधा सो इंटर पेरेंट्स अने तीदू चा भयपड़ता सो मेरे वसत सरग् सो रूम उठी फुडने सरग् उड़ा फुट तिना गवर्नमेंट तरफ ने सहाय अंदे गवर्नमेंट तरफ ना सहाय अंदर सो मेरे मे मेरकने इकडनी मम्मल ने कुछ हेल्प चालू इकडनी आंध्र की तस्कोच चालू मिलल की मम्मी चर्पचे इकड़े चा भय एवरू सर पट्टुकड़ मम्मल ने इक चूस्ते सरउंडिंग पॉजिट के अंतर रेद भयपड़ता चहाय से मुझे रेकपोतर इकड नापना तंत पुलिस लट पड़ते अट को कहीं बाधल को लट पड़ते अट मेमेचो वचुना अदीदे निंदे मीद एट पड़ते अट प्रवर्ति सो कुछ कुछ मेम తెలుగోళ్ళు అక్కడ ఉన్నారు ఎట్లా చేసైనా మమ్మల్ని కొద్దిగా తీసుకురావాలి అని చెప్పేసి మీరు మిమ్మల్ని మేము వేడుకుంటున్నామన్నా. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతిది నరేంద్ర అందిస్తారు. నరేంద్ర లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్ కారణంగా నెల్లూరు జిల్లా కొడమండల విద్యార్థులు మహారాష్ట్ర నాందేడ్లో చిక్కుకున్నారు. కేదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర గుడ్ మార్నింగ్ ప్రసన్న. అయితే నెల్లూరు జిల్లాకి సంబంధించి కోటమండలానికి సంబంధించి కూడా దాదాపు 12 మంది సంబంధించి విద్యార్థులు అటు మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే దాదాపు 3 నెలల క్రితం కూడా నేను కోటమండలం నుంచి కూడా దాదాపు 40 మందికి సంబంధించి కూడా విద్యార్థులు కూడా అటు అగ్రికల్చర్ సంబంధించి కూడా ట్రైనింగ్ వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటూ కూడా ట్రైనింగ్ అనేది కూడా దాదాపు గత నెలలో పూర్తయింది అని చెప్పొచ్చు. అయితే ఎక్కడెక్కడ కరోనా వ్యాప్తి చెందకుండా కూడా ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో రవాణా నిలిపివేసిన నేపథ్యంలో లాక్డౌన్ విధించడం నిజంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వీరు అక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి చూసుకుంటూ కూడా అగ్రికల్చర్ స్టూడెంట్ కి సంబంధించి కూడా ఒక నాందేడ్ జిల్లాకు సంబంధించి కూడా ఒక అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం వీరికి బస్సు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే దాదాపు బస్సు ఏర్పాటు చేసి ఇప్పుడు నెలగా అవుతున్నారు కూడా వాడికి ఇప్పటికీ అక్కడ పట్టించుకునే నాదుడే కరువని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే తినడానికి తిండి లేకపోవడం అదే తాగడానికి కూడా కనీసం మంచీలు కూడా దొరకడం లేదని చెప్పి కూడా విద్యార్థులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా ఇటు వారి యొక్క వీడియోను కూడా సోషల్ మీడియాలో పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఐ న్యూస్ కూడా ముందుగా ఈ యొక్క వీడియోని కూడా వారిద్దరు కూడా సేకరించి కూడా ప్రస్తుతం యొక్క వీరి యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెందుకు కూడా వీరితో ప్రస్తుతం ఐ న్యూస్ కూడా మాట్లాడటం కూడా జరిగింది. ప్రస్తుతం వారి యొక్క వెర్షన్ కూడా మనకు చెప్తున్న పరిస్థితి తినడానికి కనీసం తిండి లేకపోవడం కనీసం భోజనం కూడా దొరకడం లేదు. అదేవిధంగా ఏదైతే మంచీలు కూడా దొరకడం లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే వీరి యొక్క సమస్యను కూడా ప్రస్తుతం కోటం మండలానికి సంబంధించి కూడా ఎంఆర్ఓ కూడా ప్రస్తుతం ఐనిస్ బృందం తీసుకున్న పరిస్థితి ఉంది. వెంటనే కూడా స్థానిక ఎంఆర్ఓ కూడా వీరి యొక్క బాధలు కూడా యొక్క వీడియోను కూడా చూడటం కూడా తక్షణం స్పందించి కూడా మానవత దృక్పథంతో కూడా వారితో కూడా ఫోన్ లో మాట్లాడి వారికి తక్షణం ఆర్థిక సహాయం కూడా ఒక ఫోన్ పే ద్వారా కూడా 5000 రూపాయలు కూడా తక్షణమే పంపించారని చెప్పి కూడా ప్రస్తుతం మన సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉందో కూడా ఇప్పటికీ కూడా వీరి యొక్క వీడియోని కూడా చూసినా అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని సొంత గ్రామాలు తీసుకుందే వచ్చేందుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఐ న్యూస్ కోరుకుందని చెప్పొచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.
రైట్ ఇక నాందేడ్లో చిక్కుకున్న బాధిత విద్యార్థి భరత్ కుమార్ మనకు ఫోనులో అందుబాటులో ఉన్నారు హలో హలో భరత్ కుమార్ మేడం చెప్పండి మేడం మీరు అక్కడ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏ విధంగా మీకు సహాయం ఏమైనా అందిస్తున్నారా ప్రెజెంట్ మీకు ఎలాంటి సిచువేషన్ ఉంది అక్కడ మేడం ఇక్కడ ప్రెజెంట్ అయితే చాలా క్రిటికల్ సిచువేషన్ లో ఉన్నది సో మా కేంద్ర అంటే పైన గవర్నమెంట్ తరపు నుంచి ఇటువంటి సహాయం అయితే పొందలేకపోతున్నాం మేము ఇక్కడి నుంచి సో మా కేంద్ర అంటే మేము ఇంత ముందు కూడా ఇంటిమేట్ చేశాము అందరికి ఈ విధంగా ఉన్నారనేసి సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నవాడు రేపు రండి ఎల్లుండి రండి తర్వాత పర్మిషన్ ఇస్తాము అది ఇది అంటున్నారే గానీ పర్టికులర్ రెస్పాన్స్ అనేది కూడా తీసుకోలేకపోతున్నారు ఓకే సో మాకేంటంటే ఇంత ముందు కూడా ఫుడ్ పరంగా ఎక్కువ మెయిన్ ప్రాబ్లం ఉంది రూమ్ అంటారా రూమ్ అంటే మేము మనీ వేసుకొని కూడా తీసుకున్నాం సపరేట్ గా సో ఇక్కడ మా ప్రాబ్లం అంటే చాలా క్రిటికల్ గా ఉంది మేడం మాకు కనీసం మా యొక్క ప్రాణాలు కూడా ఇంటికి పోతాయనేసి గ్యారంటీ కూడా ఇవ్వలేకపోతున్నాం మేము సో మామేంటే మాకు ఎక్కువ భయం వేస్తా ఉంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమో అనేసి సో ఇక్కడ మా సీనియర్స్ వాళ్ళు ఏంటంటే కొద్ది వరకు చూసుకున్నారు ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ కారణం వల్ల అందరికి ఇబ్బంది అయిపోయి ఇక్కడ ఇరుక్కోపోయాం మేడం మేము కోరుకున్నది ఏంటంటే ఎట్లయినా సరే మమ్మల్ని మా సొంత గ్రామాలకి పంపించాలనేసి మేము కోరుకుంటున్నాం మేడం ఓకే రైట్